वेलकम बैक टू मॉर्निंग डिबेट। रघुनाथ गौगर जूपूडी गारु आरोपिंचिना इंकोंदरु आरोपिंचिना बीजेपी एंटी नेशनल पार्टीगा मारुतोंदी मिगता पार्टीलेमो पातिव्रत्यान्नि आपादिंचुकुंटुन्नायि अने अलिगेशन नि कोंचेम सीरियस गा अंदुके नेनु टापिक कूडा मल्ली अदे तीसुकोवाल्सि वस्तुंदि। बीजेपी एंटी नेशनल पार्टीगा मारुतोंदा रानु रानु क्रमंगा अंटे नन्नु कंटिन्यू चेयनिव्వండి अय्या चाल सेफ अय्यिंदि सर प्रभाकర్ గారు प्लीज This is not the debate between you and me. Please, BJP మీద సీరియస్ అలిగేషన్ చేశారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం రఘునాథ్ గారు. కాదండి, సిద్ధాంతపరంగా జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పండి. రైట్ రైట్ చెప్పివ్వండి. ఇప్పుడు సిద్ధాంతాల్లో కదా ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మై స్టేట్ ఒపీనియన్ BJP ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. రైట్, ప్లీజ్ కోఆపరేట్ ప్రభాకర్ గారు. అవసరమైతే కంటిన్యూ చేద్దాం కానీ కొంచెం కోఆపరేట్ చేయండి. తెలుగుదేశం పార్టీకి ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఏ రకమైన విధానం తీసుకునే స్వేచ్ఛ, ఏ రకమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అనేది మీ పార్టీకి ఉంది. ఇట్స్ ఎ సెపరేట్ థింగ్. మీరు బీజేపీ మీద యాంటీ నేషనల్ పార్టీ అనే ఒక సీరియస్ అలిగేషన్ చేశారు. దాని మీద తీసుకున్నా నేను. ఈ దేశంలో దళితుల్ని అడగనివ్వండి. పార్టీని ఏమంటారండి? మీరు అన్నారు కదా, ఆల్రెడీ అనేశారు. మీరు ఆల్రెడీ అనేశారు కదా. దేశంలో చర్చలు రాజకీయ పార్టీని ఏమంటారు? అందుకే బీజేపీ వర్సెస్ ఏమంటారు? నో ప్లీజ్. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జతగా అవుతుంది. అట్రాసిటీ కేసుని ఈ రోజు బలహీనపరిచింది, గందరగోళపరిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రేరణతో మీ తాలూకా రాజకీయ వ్యభిచారం ప్రభాకర్ గారు కొంచెం ఆవేశంగా ఉన్నారు. ఈ వేళ మీరు వీళ్ళకేమీ సిద్ధాంతాలు ఉన్నాయి. కొంచెం ఆవేశంగా ఉన్నారు మీరు. కార్పొరేషన్ సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయో కానీ ఎత్తిపోతల పథకాలు మాకు తెలిసిన సిద్ధాంతాలు, ఎత్తిపోతల పథకాలు సిద్ధాంతాల గురించి మాట్లాడే ఓపికగా ఉండండి సార్. కొంచెం ఓపికగా ఉండండి. మీ రోల్ ఇవాళ ఆయన పోషిస్తున్నట్టున్నారు. ఒక్క నిమిషం లైన్ రఘునాథ్ బాబు గారు. ఇవాళ బీజేపీ యాంటీ నేషనల్ అని మాట్లాడటం జూపూడి గారు ఫ్లోలో అన్నారా, అపరిపక్వతతో ఇమ్మెచ్యూర్డ్ గా అన్నారా అంటే ఒకసారి అన్నదాన్ని రీఇన్స్టేట్ చేసుకుంటారులే కానీ అన్నారా నాకు తెలియదు. వాళ్ళ జాతీయవాదం ఓకే పూర్తిగా అంకితమైన పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ. ఇవాళ కాంగ్రెస్ లాంటి ప్రధానమైన పార్టీలు పాకిస్తాను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాను భారతదేశం మీద గెలిచినా సంతోషపడేవాళ్ళు, లేకపోతే ఏదన్నా చేసినా వాళ్ళని ఏం చేయొద్దు అని అడ్డుకునే కాంగ్రెస్ నాయకులు. ఒక్క విషయం, అదేవిధంగా మన పొరుగు దేశాలు కాబట్టి నేనేమంటున్నాను, జాతీయవాద పార్టీ ఓన్లీ రష్యాలో వర్షం పడితే ప్రజలు కాదా? నేషన్ అంటే ప్రజలు కాదా? ప్రజలకు వ్యతిరేకంగా భారతదేశం రవి గారు ఒక్క నిమిషం. దక్షిణ భారతదేశంగా అని కోరుకునే పార్టీ ఒకటైతే, పాకిస్తాన్ తో కలవాలని ఒకటైతే, రష్యా చైనాతో కలవాలనే వాళ్ళు ఒకళ్ళైతే, వీళ్ళు జాతీయవాదం గురించి మాకు చెప్తారు. చెప్పండి, జాతీయవాదం అంటే దేశంలో దళితుల మీద దాడులు చేయడం, దేశంలో ముస్లింలను చంపడం, దేశంలో మూక హత్యలు చేయడం, దేశంలో మతం చిచ్చి పెట్టడం, ఇదే జాతీయవాదం. జాతీయవాదం అంటే దేశం యొక్క అభివృద్ధి చెప్పండి, దేశం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి గురించి చెప్పండి. చైనా గురించి భారతదేశంలో దళితుల మీద దాడులు చేస్తున్నారు, దళితులను చంపుతున్నారు, ముస్లింలను చంపుతున్నారు. ఇది తీసుకొచ్చారు కదా, చైనా అధ్యక్షుడు కూడా తీసుకొచ్చారు కదా. చైనా అధ్యక్షుడు గుజరాత్ లో ప్లాన్ పెడితే बीजेपी संघ परिवार सुप्रीम कोर्ट जातीय कोर्ट कादा गाफर गारु रघुनाथ बाबू ఒక్క నిమిషం మీ జాతీయవాదము మేమే జాతీయవాదులం మాదొక పార్టీ జాతీయవాద పార్టీ అని మీరు చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఇంకెవరికో జాతీయవాదులు కారు లేదా వీళ్ళు జాతీయవాదులు అని సర్టిఫికెట్ ఇచ్చే రైట్ మీకు లేదు ఎక్కడో పాత బస్తీలోనూ ఎక్కడో ఒకటి రెండు చోట్ల నేను చూశాను ఇండియా టీమ్ పాకిస్తాన్ టీం గెలిస్తే సంబరా ఎవరో ఉంటారు చాందసవాదులు కానీ ఇవాళ పాకిస్తాన్ విషయంలో मन ओडिपोते कांग्रेस नायक को संबरा चेसुकुंटारनो लेदा रशियालो वान पड़ते कम्यूनिस्ट संबरा चेसुकुंटारनो अंटे इंत नेगेटिविटी एला पेंचुकुंटारु इवाल मी मुंदुन्न विमर्श एंटी सिद्धू एल्ली आयन एवरनो कौगिलिंचुकुंटारु वाट इज रांग अदे पेद्द पापमा अदेमन्न पेद्द चेयकूडनि पनि एमन्न चेसाडा अक्कड गुरुद्वारा मन पंजाबी मन सिक्कुल्नि अनुमतिंचडानिकी वाळ्ळ डिसिजन तीसुकुन्नारु दानिकी आयन एमोशनल गा कौगिलिंचुकुन्नाडु कौगिलिंचुकोवडं तप्प नवजोत सिंग सिद्धू अनेवाडु ओक स्पोर्ट्स मैन अंडी अतनिकी आ स्पिरिट उंटदी एवडनैना इदि चेस्ताडु अदेदो पेद्द నేషనల్ మీడియాలో 4 రోజుల నుంచి చర్చల మీద దేశద్రోహులైనట్టు రైట్ రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్ సార్ ఈ రోజు పొత్తుల గురించి చర్చ జరుగుతోంది పొత్తుల గురించి నిర్ణయం తీసుకునే అధికారం తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆ హక్కు పూర్తిగా రాహుల్ గాంధీ గారికి దఖలపరుస్తూ CWC తీర్మానం చేసింది పొత్తులు ఎవరితోైనా పెట్టుకోండి ప్రీ పోల్ అలయన్స్ గాని పోస్ట్ పోల్ అలయన్స్ గాని CWC తీర్మానం చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు అంతే హుందాతనంతో ఆయా ప్రాంతీయ పార్టీ తో కానీ ఇంకా లౌకికవాద పార్టీలతో కానీ పొత్తు పెట్టుకోవాలంటే అక్కడ వాస్తవిక పరిస్థితులు తెలిసిన PCC అధ్యక్షుల నిర్ణయం ఫైనల్ అని చెప్పారు ఎందుకంటే అక్కడ లోకల్ పరిస్థితుల్ని వాళ్ళకున్న అవగాహన ప్రకారం తను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఇక్కడ తెలంగాణ విషయం వేరు ఆంధ్ర విషయం వేరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జతకడితే వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ అధికారంలో లేదు వాళ్ళ కొంత కేడర్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి న్యాయంగా మేలే జరుగుతుంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లయితే అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం 600 పైచిలకు హామీలు ఇచ్చి అమలు చేయని పార్టీ తెలుగుదేశం అంతే కాకుండా నిన్న మొన్నటి దాకా వాళ్ళు కలిసి ఉన్న బీజేపీతో ఉన్నన్ని రోజులు బీజేపీ అద్భుతమైన పార్టీ మోడీ గారు ఒక సంఘ సంస్కర్త లేకపోతే ఇంకా అన్ని చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు యాంటీ నేషనల్ గా కనబడుతోంది అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీని వాడుకొని రాహుల్ గాంధీ గారిని బ్లేమ్ చేస్తారనే భయం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉంది అంతేకాకుండా వచ్చిన వారం రోజుల నుంచి 15 రోజుల నుంచి మేము ప్రత్యేక హోదా కోసం పోరాటంతో పాటు మొదటి నెలలోనే ఫామ్ అయిన జన్మభూమి కమిటీల దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి కుంభకోణాన్ని తెలుగుదేశం పార్టీని నిలదీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అవినీతిని ఎండగట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయాన్ని ఎండగడుతూ మేము తగుదునమ్మా అని చెప్పి వీళ్ళు బీజేపీని వదిలేస్తే బీజేపీతో పోరాడడానికి అంటగాగడానికి కాంగ్రెస్ పార్టీ కావాలంట అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని వదిలేసినందుకు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలిసి వస్తుందని కలలుగంటున్నారు కానీ వాస్తవమైన విషయాలు మా అధ్యక్షుల వారికి తెలుసు మా అధ్యక్షుల వారి దగ్గర ఒక విచక్షణ ఉంది కార్యకర్తలందరూ మనోభావాలకు వ్యతిరేకంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోరు రెండు రోజుల క్రితం అనంతపూర్ లో కూడా కార్యకర్తల సమావేశం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మనం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పండి సార్ ఒక నిమిషం ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా PCC అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకోరు కార్యకర్తల నిర్ణయమే PCC అధ్యక్షుల వారి నిర్ణయం PCC అధ్యక్షుల వారి నిర్ణయమే రాహుల్ గాంధీ గారి నిర్ణయం కాబట్టి మేము ఏ విధంగా గత ఎలక్షన్ లో మీరు చూశారు బెంగాల్లో మేము కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాం ఆ రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేరళలో అదే డేట్ వచ్చిన ఎలక్షన్ లో మేము పొత్తు పెట్టుకోకుండా పోరాడాం పోరాడాం అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక ఎత్తుగడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వారికి కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం సార్ రవి గారు మీరు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీకు ఇష్టం లేకపోయినా TDP విషయంలో మీకు ఎంత సానుకూలత లేకపోయినా TDP ఏ మీ కోసం ఎంపర్లాడుతున్నట్టుగా ఉంది అంతేనా సార్ ఒక నిమిషం ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నా సార్ ఒక నిమిషం సార్ మీరు చెప్పింది చెప్తా. నేననేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అటువంటి అవినీతి పార్టీని, ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీని ఈ రోజు ఒక మంత్రివర్గం ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు ముస్లింల గురించి బాగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నింటినీ ఎలాగైనా వాళ్ల పల్లకిని మేము మోయాలని కోరుకుంటున్నారో అలాంటి దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. అలాంటి నిర్ణయం తీసుకునే సాహసం మేము చేయము. ముఖ్యంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా చెప్పుతో టీడీపీతో కలిసి వెళ్తారా? టీడీపీతో కలిసి వెళ్ళరా? జూపూడి గారు ఒకటి మాట్లాడారు, మీరు ఒకటి మాట్లాడారు. ఇవాళ మార్నింగ్ షో వెంకటకృష్ణ గారితో కాదు, జరుగుతుంది. ఒక పక్కనేమో జూపూడి ప్రభాకర్ గారు క్లాస్ చెప్తున్నారు, ఇంకో పక్కన మీరు చెప్తున్నారు. ఇవాళ పొద్దున అరే అవినీతి పార్టీ ఏదైనా ఉందో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదనేది ఏఐసిసి సభ్యుడి హోదాలో రవిచంద్రారెడ్డి గారి ప్రకటన. అంతేనా రవిచంద్రారెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోయినా రవిచంద్ర రెడ్డి గారు మిమ్మల్ని గబ్బురు గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. రవిచంద్రారెడ్డి గారు నేనంటే మీ స్పిరిట్ ను కాదన్ను, కానీ ఈ మధ్య పత్రికల్లో ఒక వార్త వచ్చింది సార్, నిజమో కాదో ఖండించలేదు, ఎవరు ఖండించలేదు. రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులను అనేది చెప్పినారని పత్రికల్లో వచ్చింది. నేనేమి రాహుల్ గాంధీ చెప్పింది నేనేం వినలేదు, పత్రికల్లో వచ్చింది. అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే 100% లేవండి గపూర్ గారు. అవి కొన్ని పత్రికలు అత్యుత్సాహంతో వార్తలు వండి వచ్చాయి. వార్తల మీద డిబేట్ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను వదిలేసి సార్ ప్రతిపక్షాల్లో విమర్శించి కాంగ్రెస్ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాయి. మన ఓటు బ్యాంక్ అంతా అక్కడే ఉంది కాబట్టి టార్గెట్ జగన్, టార్గెట్ వైసీపీ. అది టార్గెట్ చేస్తేనే మళ్ళీ మన ఓటు బ్యాంక్ మనకు వెనక్కి వస్తుంది, మన లీడర్లందరూ మనకు వెనక్కి వస్తారు అని చెప్పి మీరు టార్గెట్ చేసిన మాట వాస్తవం. మీరు తెలంగాణ నాయకులను, ఏపీ నాయకులను రీసెంట్గా పిలిచి మాట్లాడినప్పుడు కూడా మీకు ఇదే హితబోధ చేశారు, మీకు ఇదే సూచనలు ఇచ్చారు. మీరు అది పత్రికలు సృష్టించిందని చెప్పడం అబద్ధం. ప్రతినిధులతో అందులో రెండో ఆలోచన లేదు. అనుకూలంగా ఉన్న ఏ పార్టీ ట్రావెల్ చేస్తాం, అధికార పార్టీ అవినీతిని వదిలేసి అధికార పార్టీతో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ కాదు, తోక పార్టీ కాదు. టార్గెట్ జగన్ అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నది పచ్చి నిజం. ఎందుకు చెప్పారన్నది అదేమన్నా అధికారంలో ఉందా? జనసేన అధికారంలో ఉందా? టార్గెట్ జగన్ అనేది ఒక మాట కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపేమో యాంటీ నేషనల్ పార్టీగా ఉన్న బీజేపీతో వైసీపీ అంటగాగుతోంది, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని టీడీపీ ఇంకోవైపు చేస్తున్న ప్రచారం. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాయి, బీజేపీని బూచిగా చూపిస్తూ. ఇప్పుడు చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు. వెంకటకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారి దగ్గర నుంచి బహుశా తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా బలమైన అబద్దాల పునాదుల మీద, దుష్ప్రచారం మీద ఆధారపడేటువంటి పార్టీ. ఆ పార్టీ ఒక సిద్ధాంతంగా విలువ లేనటువంటి పార్టీ అనే సంగతి మనందరూ తెలుసు. వినండి, నేను చెప్తానండి. గతంలో మేము సోనియా గాంధీ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినప్పుడు ఏ రకంగా మేము సోనియా గాంధీ గారి మీద పోరాటం చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాము. పార్టీ పెట్టుకున్న తర్వాత విభజించిన తర్వాత ఏం చెప్పారంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఇవాళ బీజేపీతో మమ్మల్ని అంటగలుపుతున్నారు. బీజేపీ మీరు కలిసి 4 ఏళ్లు మోసం చేశారు, మీకు చేత కాలేదు, వాళ్ళు ఇవ్వలేదని మోసం చేశారని చెప్తే బీజేపీని విమర్శించాలని మాటలు మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తుంది, మోసం చేస్తుందని చెప్పి మా 5 పార్లమెంట్ సభ్యులు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ రోజుకి కూడా రహస్యంగా బీజేపీతో ఒక వర్గంతో ఇంకా సన్నిహితంగా మెలుగుతూనే ఈ రోజుకి ఢిల్లీ నీతి ఆయోగ సమావేశం కలిసి నరేంద్ర మోడీ గారు చేతులు పట్టుకునే పరిస్థితి మీరు ఏ రకంగా చూసామో, అలాగే అరుణ్ జైట్లీ గారితో గడ్కరీ గారితో ఏ రకంగా రహస్య మంత్రాలు చెప్తున్నా అందరికీ తెలిసి విషయమే. తిరుపతిలో మనం ఏ రకంగా బోర్డు మెంబర్ ఇచ్చాం, ఇవన్నీ కూడా ఈ రోజుకి జరుగుతున్న పరిస్థితి. ఈ రకంగా దుష్ప్రచారం చేసి అబద్దాలు చేసి ఒక ప్రచారం చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాహుల్ గాంధీ గారితో మీకు బ్రహ్మాండ స్నేహ సంబంధాలు ఉన్నాయి. మరి స్నేహ సంబంధాలు ఉంటే ఆ రోజు మేము సోనియా గాంధీతో లాలుచి పెట్టి బయలు తెచ్చుకున్నామని చెప్పారు కదా, చెప్పాలి దమ్ముంటే అవి చేతగా మీకు మీకు ఎత్సేపు అబద్దాలతో బతికి అబద్దాల పునాదుల మీద మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎదుటి వారి బుర్ర జల్లి ఒక రకం లబ్ధి పొందని ఒక నీచమైన ఆలోచించి బయటకు రండి, వాస్తవాలు మాట్లాడండి. సిద్ధాంతాలని గాలికి ఊరికే వదిలేసి మీకు రాజ్యాంగాన్ని తూట్లు పడిచి అసెంబ్లీని అపవిత్రం చేశారు, మీ తాలూకు మేనిఫెస్టోని అపవిత్రం చేశారు, దుర్మార్గుని అబద్దాలు పెట్టి ఎంతసేపు ఎదుటి వాడి మీద బట్ట కాల్చి మసిపైకి పూజ చేయాలనే ఆలోచన తప్ప ఒక నిజాయితీగా విలువలతో కొన్ని రాజకీయాలు చేసే అలవాటు ఏ రోజు పాపన పడలేదు. ఇదే రోజున ఇదే ఆగస్టు 23వ తారీఖు ఎన్టీ రామారావుని బహిష్కరించినటువంటి దుర్మార్గమైనటువంటి మీరు ఎన్టీ రామారావుకు దండలేస్తారు, ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకుంటారు. మీరు ఈ రోజుకి ఎన్టీ రామారావు బహిష్కరణ ఎత్తివేయలేదు. ఇంత పాపాలు చేసిన పుట్ట మీరు రకం మాయ చేసి మంత్రం చేసి ఇన్నాళ్ళు మీ ఆటలు సాగా, ఇక సాగు. ఇంకెప్పటికీ ఇందాక రవిచంద్ర రెడ్డి గారిని హృదయపూర్వక అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈవేళ ఎంత దోపిడీ చేసిందో, ఎన్ని హామీలు తొంగులో తొక్కిందో మీరు స్పష్టంగా చెప్పారు. అది మీ అధినేతకి చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేస్తుంది. గతంలో వాజ్పేయి గారిని రకం మోసం చేసింది, నరేంద్ర మోడీ గారిని రకం మోసం చేసింది, కమ్యూనిస్టులు ఏ రకంగా మోసం చేసింది, టీఆర్ఎస్ ఏ రకంగా మోసం చేసింది, ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మోసం చేసింది, ఎన్టీ రామారావు గారు ఏ రకంగా ఎన్నుపోటు పడుతూ మోసం చేసిన పార్టీయో అందరికీ తెలుసు. ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు, ఆ పార్టీ పవిత్రత గురించి అపవిత్రత గురించి అసలు మాట్లాడుకోవడానికి కూడా అర్హతలేనటువంటి పార్టీ, విలువలు తొంగులో తొంగిన పార్టీ. మీరు మాట్లాడతారండి దెయ్యాలు వేదాలు వల్లించిన పాపాల పుట్ట పార్టీ మీరు మాట్లాడతారు. మా మీద ఏమి అవ్వండి పనిలేదు పార్టీ నాయకుడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద మీ దగ్గర వరకు మొత్తం అబద్ధాల మీదనే బతికేస్తున్నారు, ఇది ఆరోపణ సార్. అంటే ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ టు అవర్ రవిచంద్రారెడ్డి గారు. ఆయన సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్టర్ భాష మాట్లాడా పాలిటిక్స్ మాట్లాడా నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఒక నేపథ్యం ఒక నిమిషం సార్ ఉండన్నా, ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్. మీరు ఇంటలెక్చువలే, మీరు ఆల్ ఇండియా లెవెల్, మాది ఆఫ్టర్ ఆల్ మేము స్టేట్లో ఉన్నాం, మీరు ఆల్ ఇండియా లెవెల్ కొద్దిగా వినండి వినండి. మీరు అంత గంటాపదంగా కోసం ఎందుకు ఆవేశపడిపోయారో నాకైతే అర్థం కాదు. ఉండండి సార్ మీరు అసలు ఎందుకు ఇంత ఆవేశపడిపోయారో అంటే రవిచంద్రారెడ్డి గారు కూడా ప్రసాద్ రెడ్డి గారితో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమైనా అవగాహన కుదుర్చుకొని రాహుల్ గాంధీ గారిని అబ్యూజ్ చేస్తున్నారా, రఘువీరా రెడ్డి గారిని అబ్యూజ్ చేస్తున్నారా అయితే నాకైతే అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ద డిబేట్ ఫర్ 2 minutes. వెయిట్ మై డియర్ వెంకటకృష్ణ గారు, అతను ఆపండి వెంకటకృష్ణ గారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అవినీతి ఆరోపణని వైఎస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా సరే ఎక్కడైనా ఏమైనా మాట్లాడిందా? నేను అడుగుతున్నా. మీరు రఘువీరారెడ్డి గారు కానీ లేకపోతే మీరు కానీ ఎందుకు కొత్త వాదాన్ని కొత్త గొంతుని నూతన కోయిల్లాగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలని గతంలో తుంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించాం, వ్యతిరేకించాం, ఓడించాం. ఈసారి బీజేపీ అదే లైన్లో పోతుంది కాబట్టి బీజేపీని ఓడించడమే రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన పంధాతో ముందుకెళ్తా ఉంది. మీరు ఎటు పోతున్నారో మీకు అర్థం కాకుండా మీకు రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టకుండా చెప్పదలుచుకోండి, చెప్పండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పుకోండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ గా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎండ్ ఆఫ్ ది డే ఎస్ఆర్ లో ఒక మాట చెప్పండి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. అయ్యా రవిచంద్రారెడ్డి గారు ఒకే ఒక్క మాట నేను మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీతో వెళ్లే ప్రసక్తే లేదు అని ఒక మాట అన్నారు కదా, అది మీ వ్యక్తిగతమా? టోటల్ ఏపీసీసీ మొత్తం అలాగే ఉందా? ఎస్ఆర్ నో ప్లీజ్ ఒకే ఒక మాట సార్. ఒకే ఒక మాట చెప్పాలంటే అధ్యక్షుడి భాషలో, కార్యకర్తల భాషలో, ప్రతి ఒక్కరి భాషలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని పోయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. రైట్. ఓవరాల్ గా ఈ డిబేట్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ యాంటీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతోంది అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. చూద్దాం ఏం జరుగుతుందో రాజకీయాలు. జనసేన పార్టీ తరఫున ఈ రోజు ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయండి. ఫస్ట్ లో చెప్పలేదు సార్. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు మీ ద్వారా వెంకటకృష్ణ గారు. మా గఫూర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా జూపుడు అన్నయ్య వాళ్ళ మార్నింగ్ డిబేట్ సరిపోయింది. నీ క్లాస్ ఎండమే వాళ్ళంతా. అందుకే రవిచంద్రారెడ్డి గారు ఆఖరిలో పెద్ద బాంబు వేసారు వాళ్ళ మీద. ఆ బాంబు నుంచి ఎలా బయటపడతారో చూడాలి మరి. లేకపోతే ఆ బాంబు సెల్ఫ్ గోలా రవిచంద్రారెడ్డి గారు నాకు డౌట్ వస్తుంది. మీరు టీడీపీ మీద బాంబు వేసారా లేదా మీ మీద మీరు వేసుకున్నారో నాకు అనుమానంగా ఉంది. ఇది ఎడుదారి చేస్తూ ఐ కాంట్ సే నౌ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించడం కోసం మా మీద మేము బాంబు వేసుకున్నా పర్లేదండి. ఆయన అవినీతిని ఎదిరించే ప్రయత్నంలో మా మీద మేము వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. సరే మీరు టార్గెట్ జగన్, టార్గెట్ చంద్రబాబు పెట్టి మీరు సింగిల్ గా ఎదగండి. మీరు మంచిదే, మీరు సింగిల్ గా ఎదగండి మంచిదే. రైట్ మహేష్ గారు, గఫూర్ గారు, ప్రసాద్ రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, ఆయన జూపుడి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.